నిజామాబాద్ కేంద్రంగా రేషన్ బియ్యం దందా నడుస్తోంది మిల్లర్లతో రేషన్ డీలర్లు కుమ్మక్కాయి బియ్యాన్ని పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నారు లిక్కర్ ఫ్యాక్టరీలకు బియ్యం అక్రమ రవాణా చేస్తున్నా అధికారులు చూసే చూడనట్లు వ్యవహరిస్తున్నారు నిజామాబాద్ జిల్లాలో పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయి టన్నుల కొద్దీ బియ్యం పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయి లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సిన బియ్యాన్ని రైస్ మిల్లలకు తరలిస్తున్నారు రేషన్ డీలర్లు అక్కడ బియ్యం రీసైక్లింగ్ చేస్తున్నారు నిజామాబాద్ జిల్లాలో రేషన్ దుకాణాల ద్వారా ప్రతి నెల ఐదు వేల టన్నుల రేషన్ బియ్యం పంపిణీ జరుగుతోంది అయితే కొందరు డీలర్లు లబ్దిదారుల నుంచి కిలో పది రూపాయలకు బియ్యం కొంటున్నారు దానిని కిలో ఇరవై రూపాయలకు మిల్లర్లకు అమ్ముతున్నారు మిల్లర్లు ఈ బియ్యాన్ని రీసైకిల్ చేసి మహారాష్ట్ర కర్ణాటకలకు తరలిస్తున్నారు రెవెన్యూ పోలీస్ అధికారుల దాడుల్లో లారీల కొద్దీ అక్రమంగా తల్లిపోతున్న రేషన్ బియ్యం పట్టుబడుతూనే ఉంది అయితే లారీ డ్రైవర్లు పట్టుబడుతున్నారే గాని సూత్రదారులు తప్పించుకుంటున్నారు దీంతో రేషన్ బియ్యం దందా కొనసాగుతూనే ఉంది నిజామాబాద్ బాన్సువాడ మాదారెడ్డి బాల్కొండ బిచ్కుందలో అక్రమ బియ్యం దందా జోరుగా సాగుతున్నట్టు తెలుస్తోంది అధికారుల నిఘా లేకపోవటం వల్లే అక్రమార్కులు రేషన్ బియ్యం దందా నడిపిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి ఇప్పటికైనా నిజామాబాద్ జిల్లా కేంద్రంగా నడుస్తున్న రేషన్ బియ్యం దందాకు అధికార యంత్రాంగం అడ్డుకట్ట వేయాలని డిమాండ్ వినిపిస్తోంది మీ క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే బ్యాంక్ అప్పు పక్కన పెట్టండి పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిని కూడా ఇవ్వరు మీ క్రెడిట్ స్కోర్ ను పెంచుకోవాలనుకుంటున్నారా అయితే ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి నిజామాబాద్ జిల్లాలో పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయి టన్నుల కొద్దీ బియ్యం పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయి లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సిన బియ్యాన్ని రైస్ మిల్లర్లకు తరలిస్తున్నారు రేషన్ డీలర్లు అక్కడ బియ్యం రీసైక్లింగ్ చేస్తున్నారు నిజామాబాద్ జిల్లాలో రేషన్ దుకాణాల ద్వారా ప్రతి నెల ఐదు వేల టన్నుల రేషన్ బియ్యం పంపిణీ జరుగుతోంది అయితే కొందరు డీలర్లు లబ్ధిదారుల నుంచి కిలో పది రూపాయలకు బియ్యం కొంటున్నారు దానిని కిలో ఇరవై రూపాయలకు మిల్లర్లకు అమ్ముతున్నారు మిల్లర్లు ఈ బియ్యాన్ని రీసైకిల్ చేసి మహారాష్ట్ర కర్ణాటకలకు తరలిస్తున్నారు రెవెన్యూ పోలీస్ అధికారుల దాడుల్లో లారీల కొద్దీ అక్రమంగా తల్లిపోతున్న రేషన్ బియ్యం పట్టుబడుతూనే ఉంది అయితే లారీ డ్రైవర్లు పట్టుబడుతున్నారే గాని సూత్రదారులు తప్పించుకుంటున్నారు దీంతో రేషన్ బియ్యం దందా కొనసాగుతూనే ఉంది నిజామాబాద్ బాన్సువాడ మాదారెడ్డి బాల్కొండ బిచ్కుందలో అక్రమ బియ్యం దందా జోరుగా సాగుతున్నట్టు తెలుస్తోంది అధికారుల నిఘా లేకపోవటం వల్లే అక్రమార్కులు రేషన్ బియ్యం దందా నడిపిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి ఇప్పటికైనా నిజామాబాద్ జిల్లా కేంద్రంగా నడుస్తున్న రేషన్ బియ్యం దందాకు అధికార యంత్రాంగం అడ్డుకట్ట వేయాలని డిమాండ్ వినిపిస్తోంది మీ క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే బ్యాంక్ అప్పు పక్కన పెట్టండి పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిని కూడా ఇవ్వరు మీ క్రెడిట్ స్కోర్ ను పెంచుకోవాలనుకుంటున్నారా అయితే ఫ్రీడమ్ యాప్ ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి